బ్రెడ్ హల్వా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చిన్న బ్రెడ్ ప్యాకెట్ ఒకటి, పంచదార 150 grams, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. బ్రెడ్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ స్లైసెస్కు ఉన్న బ్రౌన్ కలర్ని తీసివేయాలి. ఇప్పుడు బ్రెడ్ను ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బ్రెడ్ను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతా బ్రెడ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవగానే జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే బౌల్లోకి తీసుకోవాలి. సేమ్ ప్యాన్లో పంచదార 250 ml వాటర్ పోసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఇలా కరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ను వేసి హై ఫ్లేమ్లో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.